న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరిగింది. ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చేవూరి శ్రీధర్ రెడ్డి అధిష్టానం ఆదేశిస్తే ఆత్మకూరు ఉప ఎన్నికలకు పోటీ. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరిగింది. ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చేవూరి శ్రీధర్ రెడ్డి అధిష్టానం ఆదేశిస్తే ఆత్మకూరు ఉప ఎన్నికకు పోటీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కాంగ్రెస్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ డిఆర్ఓ గణేష్ రాథోడ్ సమావేశంలో మొదట ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలలో ఫెయిల్ అయిందని, ఎటువంటి సంక్షేమ పథకాలు చేపట్టకుండా స్వప్రయోజనాలకు పాకులాడుతున్నారని, అలాగే జిల్లాలో ఉప ఎన్నికలు జరగబోతున్నా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా మరోసారి కుటుంబ వారసత్వంగా ప్రజలను ఓటు అడిగే హక్కు మేకపాటి కుటుంబానికి ఎక్కడ ఉంది అంటూ ధ్వజమెత్తారు శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కన్నా పార్టీ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి మరిచారంటూ విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నేత గణేష్ రాథోడ్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి జరిగిందని, పార్టీ ఆదేశిస్తే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధమంటూ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం మండలాల ఇన్ఛార్జీలు కార్యకర్తలు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం ఈరోజు ఆత్మకూరులోని రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన నెల్లూరు జిల్లాకు ఏఐసిసి ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి మాకు డిఆర్ఓగా ఎంపిక కాబట్టినటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ డాక్టర్ యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గణేష్ రాథోడ్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారి నాయకత్వంలో వారి పర్యవేక్షణలో ఇక్కడ బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీలు ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. అలాగే జూన్ 23వ తేదీ జరగబోయే ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆత్మకూరు నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగిందంటే కొన్ని 100 కోట్ల రూపాయల నిధులు కాంగ్రెస్ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇక్కడికి నిధులు మంజూరు చేసి ఆత్మకూరుని రెవెన్యూ డివిజన్ గా అయితేనేమి, ఆత్మకూరుని పురపాలక సంఘంగా అయితేనేమి, ఆత్మకూరులో రోడ్లు అయితేనేమి, పాలిటెక్నిక్ కళాశాల అయితేనేమి, తర్వాత జిల్లా ప్రభుత్వం